వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేడు మరో సరికొత్త న్యూస్ తో మీ ముందుకు వచ్చా అదే మునోద్ ఇండస్ట్రీస్ తిరుపతి యూనిట్ లో లిథియం అయాన్ కణాల తయారీని ప్రారంభించనుంది మరి ఆ తాజా వార్త కోసం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన త్వరలో ప్రారంభించబోతున్న తిరుపతి యూనిట్లో వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ విభాగానికి లిథియం అయాన్ కణాల ప్రొడక్షన్ వైస్ చైర్మన్ జస్వంత్ మునోత్ మాట్లాడుతూ మేము సెప్టెంబర్ పదహారున ప్రీ ప్రొడక్షన్ సదుపాయం యొక్క వాణిజ్య ఉత్పత్తి మరియు అధికారిక ప్రారంభోత్సవం అక్టోబర్ మధ్యలో జరుగుతుందని తెలిపారు ట్రయల్ రన్ ను శుక్రవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు కొత్త సౌకర్యం మూడు దశల్లో ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల పెట్టుబడిని కలిగి ఉంది మొదటి దశలో ఇది మొబైల్ ఫోన్లు వినగలిగే మరియు ధరించగలిగే పరికరాల వంటి వినియోగదారు ఎలక్ట్రానిక్ల కోసం సెల్లను ఉత్పత్తి చేస్తుంది ఆ తర్వాత శక్తి నిల్వ వ్యవస్థల కోసం బ్యాటరీలు మరియు టూ మరియు త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి ఇది మొదటి సెల్ తయారీ కేంద్రం ఇది ఒక భారతీయ సంస్థచే అభివృద్ధి చేయబడింది మరియు నిర్వహించబడుతుంది మొదటి దశలో మేము ప్రతిరోజు టెన్ ఏహెచ్ సామర్థ్యం గల ఇరవై వేల సెల్లను ఉత్పత్తి చేయడానికి మరియు రెండు వందల యాభై మందికి ఉపాధి కల్పించడానికి నూట అరవై ఐదు కోట్లను పెట్టుబడి పెట్టనున్నామని ఆయన చెప్పారు గతని ప్రకారం ఎంఐఎల్ సాంకేతికత కోసం చైనాకు చెందిన టియాన్సిన్ లిషన్ బిపిఐ మరియు ఆంప్రియస్తో ఒప్పందం కుదుర్చుకుంది మరియు తుది ఉత్పత్తిని బోట్ అమెజాన్ బేసిక్స్ జియోమీ మరియు ఆంబ్రెయిన్లకు సరఫరా చేస్తారు ప్రస్తుతం భారతదేశం చైనా దక్షిణ కొరియా వియత్నాం మరియు హాంకాంగ్ నుండి పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల లిథియమయాన్ కణాలను దిగుమతి చేసుకుంటుందని మునోత్ చెప్పారు కొత్త సౌకర్యం భారతదేశ అవసరాలలో అరవై శాతం తీరుస్తుంది తదుపరి రెండు దశల్లో ఎంఐఎల్ శక్తి నిల్వ వ్యవస్థ మరియు ఈవీ సెగ్మెంట్ కోసం సెల్లను తయారు చేస్తుంది మార్చి ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడులోగా సివిల్ పనులు ప్రారంభమవుతాయి మూడవ దశ పూర్తయిన తర్వాత ఎంఐఎల్ ఒకటి పాయింట్ రెండు ఐదు జిడబ్ల్యూహెచ్ సంస్థగా దాదాపు ఎనిమిది వందల మంది ఉద్యోగులను కలిగి ఉంటుంది మేము రెండు వేల ఇరవై నాలుగు మధ్య నాటికి మూలధన మార్కెట్లోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తున్నాం అంతేకాకుండా కణాలను తయారు చేయడానికి ఇతర సంస్థలకు సాంకేతికతను సరఫరా చేయడానికి మేము ఆర్అండ్ పై కూడా బలమైన దృష్టి పెడతాం మునోత్ అన్నారు బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే కనీసం నాలుగు నుంచి ఐదేళ్లు పడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు మొదటి సంవత్సరంలో నాలుగు వందల యాభై కోట్ల అమ్మకాల టర్న్ ఓవర్ నమోదు చేయాలని ఎంఐఎల్ భావిస్తోంది అది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్